గొడవ కాకినాడలో రాజకీయ రంగు పులుముకుంది ఓ వ్యాపారి ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత యత్నం వివాదానికి దారి తీసింది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడులో గోడ వివాదం ఇలా రచ్చకెక్కింది గోడ కూల్చివేత కోసం జేసీబీతో వచ్చిన రెవెన్యూ అధికారులు సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని గొడవకు దిగారు వ్యాపారవేత్త సానా సతీష్ దగ్గర జరిగింది రచ్చ విషయం తెలుసుకున్న జనసేన నాయకుడు నానాజీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చడానికి ఏకంగా జేసీబీతో ఎలా వచ్చారని అధికారులతో గొడవకు దిగారు జేసీబీ మా ప్రైవేట్ ప్రాపర్టీలో ఎందుకు పెట్టారు మీకు రోడ్డు రోడ్డు మీద పెట్టుకోవాలి మా దాకా ఎందుకు వచ్చారు ఎందుకు మార్గేశారు సానా సతీష్ జనసేన పార్టీ లో చేరారనే అక్కసుతోనే వైసీపీ నేతలు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు జనసేన నేత నానాజీ నైతికంగా ఇతని మీద దెబ్బతింటామని ఆలోచనతో చేసినటువంటి ప్రియమైన కుట్ర ఇది వైసీపీ నేతల ఆదేశాలతో వచ్చి అధికారులు ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం సరైన పద్ధతి కాదన్నారు జనసేన నేత నానాజీ ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఏకంగా కూల్చిపేతకు సిద్ధం కావడం ఏంటని ప్రశ్నించారు ఆయన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే అధికారులు గోడను కూల్చేందుకు సిద్ధమయ్యారని ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు జనసేన నేత నానాజీ